on the topic How to Grow Your Career in Cricket with Paddy Kalwa Vijay Kumar. So please allow me to quickly give a high-level glimpse of Zingo TV. It is an IPTV and OTT platform where content creators can showcase their creativity to the world. Become a video creator with Zingo TV, enjoy one-off purchases, subscriptions, rentals, and many more other services. Thus, we can say Zingo TV is the definition of entertainment. So stream your favorite videos, movie, TV shows, and much more on Zingo TV app. You can download the app for free and watch your content anytime from anywhere. So today, I'm delighted to introduce our guest, Mr. P. Vijay Kumar. So let's talk about his early life. He's a school dropout who did odd jobs, including loading vehicles, to work as a farm help. He has an experience of several years in cricket. He developed under the guidance of former India bowler Syed Abid Ali and made his Ranji Trophy debut for Andhra in 2006-07 season. In 11 matches in his first two seasons, he took 34 wickets at a strike rate of 22.88. He was signed by Hyderabad's Deccan Chargers for the first season of the IPL and also played for South Zone, Deccan Chargers, Andhra, Sunrisers Hyderabad, and many more. Presently, he is Andhra Pradesh State Team Bowling Coach. We will get to know more about him in the webinar, so stay tuned. Before we begin, let me set the context for today's webinar. This will be a Q&A round. We will also take questions from the audience at the end of the presentation. You can keep typing the questions in the chat. We will address those in the webinar. So without further ado, let me hand it over to Mr. P. Vijay Kumar to speak few words. Thank you. Welcome, Mr. P. Vijay Kumar, to speak few words. Yes. Good evening, now. Thank you for inviting Zingo TV. Hello. Yes, sir. We can hear you. Yes. I am comfortable Telugu. Yeah, you can continue. Yes. Yes, sir. Me Telugu lo maatladochu. I am here to accompany you. Yes, thank you, ma'am. నేను క్రికెట్ స్టార్ట్ చేశాను 2006లో. అంటే నేను స్టార్టింగ్ క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేయకముందు నేను చాలా ఊర్లో ఒక విలేజ్లో ఉండేవాని. విలేజ్లో స్కూల్లో వంట మాస్టర్గా వర్క్ చేశాను, ఒక లారీ క్లీనర్గా వర్క్ చేశాను. సో లారీ క్లీనర్గా వర్క్ చేసేటప్పుడు యాక్సిడెంట్ కూడా అయింది నాకు. యాక్సిడెంట్ తర్వాత నేను ఇంటి దగ్గర నార్మల్ క్రికెట్ ఆడుకునేవాడిని ఖాళీ టైంలో. అలా క్రికెట్ ని నేను కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని. ఖాళీ టైంలో వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాని. మనకి ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఫ్యామిలీకి సపోర్ట్గా నేను ఇంటి దగ్గర లేబర్ అంటే కూలి పనులకు అందుకెళ్ళేవాడిని. సో అక్కడ స్కూల్లో ఒక మిడ్ డే మీల్స్ అని గవర్నమెంట్ ఇచ్చిందనమాట. దాంట్లో కూడా నేను మిడ్ డే మీల్స్లో కూడా ఒక వంట మాస్టర్గా స్కూల్లో పిల్లలకి 200 పీపుల్స్ పిల్లలకి నేను వంట కూడా చేసి పెట్టేవాడిని. మన ఆర్సీఎం స్కూల్లో అప్పర్ స్కూల్లో కూడా నేను ఒక వంట మాస్టర్ కూడా వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను క్రికెట్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్, నాకంటూ ఎవరు నేర్పలేదు. స్టార్టింగ్ నేను టీవీ చూసి నేర్చుకునేవాడిని. టీవీ కూడా మన ఇంట్లో ఉండేది కాదు, వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని బయట కూర్చొని బయట నించొని క్రికెట్ ఎలా చూసేవాడిని. అప్పట్లో సచిన్ టెండూల్కర్ అంటే బాగా ఇష్టం నాకు. సచిన్ టెండూల్కర్ అండ్ మనోజ్ పవాకర్ బౌలింగ్ చూసేవాడిని. సో అలా టీవీ చూస్తూ నేను క్రికెట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అదే క్రికెట్ని నేను కంటిన్యూ చేస్తానని నేను ఇప్పుడు కూడా అనుకోలేదు నేను. సో నేను నాకు యాక్సిడెంట్ వచ్చేసి నన్ను ఒక క్రికెటర్ని తయారు చేసింది. నేను ఒక బస్సులో క్లియర్గా వర్క్ చేసేవాడిని. యాక్సిడెంట్ నాకు నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. నాకు యాక్సిడెంట్ అందరికీ యాక్సిడెంట్ అయిన తర్వాత లైఫ్ ఖతం అయిపోయిందని చెప్తారు, కానీ యాక్సిడెంట్ నాకు లైఫ్ టర్న్ చేసింది నాకు. Yes, sir.
క్యూఎన్డిఏ స్టార్ట్ చేద్దామా సార్? సో క్వశ్చన్స్ ఓకే. సో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేశారు మీరు ఈ పొజిషన్ లోకి రావడానికి? సపోర్టర్ గా ఎవరు ఎక్కువ ఉన్నారు మీతో పాటు? చిన్నప్పటి నుంచి నేను ఈ పొజిషన్ లో ఉండడానికి సపోర్ట్ చేసింది అంటే నా పేరెంట్స్ అండి. అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు విలేజ్ లో అంటే పేరెంట్స్ అంటేనే అందరూ మంచిగా చదువుకోవాలి లేదంటే ఇంట్లో సంపాదించి పెట్టాలి, ఏదో ఒక వర్క్ చేసి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇవ్వాలి. సో పూర్ ఫ్యామిలీ అంటేనే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మనీ. మదర్ వచ్చేసి వెజిటేబుల్ విలేజ్ లో వెజిటేబుల్ అమ్మేది ఇంటింటికి వెళ్ళేసి, ఫాదర్ వచ్చేసి ఒక రైతు, ఒక దగ్గరికి వెళ్ళి కూలి పని చేసి డే అంతా చేస్తే అలా కూలి పని చేసేవాడు. సో ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు, ఇద్దరు బ్రదర్స్ కూడా ఎవ్రీడే లేబర్ వర్క్ చేసేదానికి వెళ్ళేవాళ్ళు. సో ఎవరు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక పిల్లవాడు సంథింగ్ చదవనన్నా చదవాలి లేదంటే సంపాదించాలి. సో నేను ఖాళీ టైంలో, నేను ఇంటి దగ్గర వచ్చేసి స్కూల్ టైంలో నేను స్కూల్ ఎక్కువ చదవలేదు. నేను చదివింది 8th class వరకు, 8th drop ఇంట్లో నుంచి పారిపోయాను కూడా నేను. సో ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయానంటే స్కూల్ చదవమని చదవని నాకు ఒత్తిడి చేసేవాడు మా బ్రదర్ పెద్ద ఆయన. నాకు పెద్ద అన్న ఉండేవాడు, తను బాగా ప్రెజర్ చేసేవాడు చదవమని, నన్ను బాగా కొట్టేవాడు. సో నేను ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోవడం కూడా జరిగింది. ఆ పారిపోవడంలో నేను చాలా నేర్చుకున్నాను. సో ఫుడ్ దొరకపోవడము, అంటే మనకు పడుకోవడానికి సరైన ప్లేస్ లేకపోవడము, అన్నం టైంకి లేకపోవడం, మనం బయటకు వెళ్ళినా కూడా బ్రతకాలంటే కష్టం చేయాలి. సో నేను ఒక లారీ క్లీనర్ గా వర్క్ చేస్తే నేను సంపాదించుకోవచ్చు అని నేను ఒక ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను క్లీనర్ గా వర్క్ చేశానని చెప్పాను. సో వాళ్ళు నీకు ఎవరు లేరు ఎట్లా వచ్చి చేస్తామని చెప్పి వాళ్ళు నన్ను తిట్టి పంపించేశారు. మళ్ళా నేను ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకుని ఇంటి దగ్గరనే నార్మల్ వర్క్ చేయడానికి మామూలుగా పొలాల పనులకు వెళ్ళడం స్టార్ట్ చేశాను, స్కూల్ డ్రాప్ అవుట్ చేసేసి. అలా ఫ్యామిలీకి తోడుగా ఉండేవాడిని. తోడుగా ఉంటూ సండే అంతా ఇంటి దగ్గర ఉండేవాడిని. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతా క్రికెట్ ఆడుకునే వాళ్ళం తోటి పిల్లలతో, ఊర్లో ఉన్న విలేజ్ పిల్లలతో. ఆ క్రికెట్ ని అలా నేను కంటిన్యూ చేసుకుంటూ ఉండేవానండి. ఓకే. అండ్ మీరు ఏ ఏజ్ లో క్రికెట్ అంటే ప్యాషన్ బాగా ఎక్కువ పెరిగింది, లైక్ ఏ ఏజ్? అంటే నేను చిన్నతనం నుంచి నేను క్రికెట్ ఆడేవాడిని, కానీ రబ్బర్ బాల్ అండ్ క్లాత్లతో తయారు చేసుకుని ఆడతాము విలేజ్ లో, గల్లీ క్రికెట్ అండ్ కార్క్ బాల్ అలా క్రికెట్ ఆడుకునేవాడిని. కానీ టీవీలలో ఆడుతున్నారు కదా, ఆ క్రికెట్ అనేది నాకు తెలిసేది కాదు. టీవీలలో ఆడే క్రికెటర్ అంటే ఒక సిటీలో ఉండాలి, అది చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి అనే అవగాహన ఉండేది నాకు అప్పట్లో. సో ఆ క్రికెట్ ఆడాలంటే వైట్ అండ్ వైట్ డ్రెస్, ఆ ప్రొఫెషనల్ డిఫరెంట్, టోటల్ డిఫరెంట్, ఆ ప్లేయర్సే సపరేట్ ఉంటారు అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా అలా నేను ఇంత పెద్ద క్రికెటర్ అవుతాను, నేను కూడా సచిన్తో కలిసి ఆడతాను, సచిన్కు బౌలింగ్ వేస్తాను కూడా నేను ఎప్పుడు కూడా కలగూడా కనలేదు. మనం ఎప్పుడు కూడా ఆ విలేజ్ లోనే ఆడుకునే వాళ్ళము. నేను చిన్నతనం నుంచి నేను ఎప్పుడు కూడా క్రికెట్, పెద్ద క్రికెట్ ఆడుతానని ఎప్పుడు కూడా ఊహించలేను. క్రికెట్ అంటే ఇష్టము, ఆ ఇష్టాన్ని స్టెప్ బై స్టెప్ నేను నన్ను ఒక మంచి క్రికెటర్ గా గుర్తించినారు. నేను క్రికెట్ స్టార్ట్ చేసింది 2006, అంటే నాకు అప్పుడు ఏజ్ వచ్చేసి 20 ఏజ్ లో నేను స్టార్ట్ చేశాను. అంటే నేను ఒక లారీ క్లీనర్ నుంచి యాక్సిడెంట్ అయిన తర్వాత స్కూల్లో వంట పోస్ట్ చేసుకుంటూ శ్యామేనా షాప్ లో వర్క్ చేయడం, అంటే నేను డబ్బులు సంపాదించడానికి ఇంట్లో హెల్ప్ఫుల్ గా ఉండడానికి ట్రై చేశాను. అంటే ఒక యాక్సిడెంట్ అయింది, నేను ఏం పని చేయలేననే అందరూ అనేవాళ్ళు నాకు సతాయించే ఊర్లో కూడా. అందరూ 4 మాటలు అనేవాళ్ళు, వీడికి ఎందుకు పనికిరాడు, యాక్సిడెంట్ ఎందుకు మూల పడి ఉంటాడు, ఇట్లా ఉండేవాళ్ళు అందరు కూడా నన్ను సతాయించేవాళ్ళు. ఎందుకు పనికిరాడు, బేకార్గా తిరుగుతుండ, అంటే బేవర్స్ గా తిరుగుతున్నారు అని చెప్పేవాళ్ళు. సో ఆ టైంలో నేను 20 ఏళ్ళు అప్పుడు ఒక టోర్నమెంట్ ఆడడానికి కడప డిస్టిక్ వెళ్ళాను. అక్కడ మా సీనియర్స్, అప్పుడు సీనియర్స్ ఆల్రెడీ డిస్టిక్ ఆడుతున్న సీనియర్స్ నాకు ఆ టోర్నమెంట్ లో కలిశారు. నేను ఆ మ్యాచ్ లో నేను బౌలింగ్ చాలా బాగా వేసాను, మనం ఒక టోర్నమెంట్ అది. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, బాబు నువ్వు బాగా వేస్తున్నావు, నువ్వు డిస్టిక్ కి ఆడచ్చు, నువ్వు సెలక్షన్స్ కూడా నేర్చుకొచ్చి ప్రాక్టీస్ చేయని చెప్పారు. అంటే మనకు అప్పుడు షూస్ లేవు, చెప్పలు లేవు, మనకు చెప్పులు కూడా ఉండేవి కాదు అప్పట్లో. లుంగి వేసుకొని, టీ షర్ట్ ఏదంటే అది వేసుకొని క్రికెట్ స్టార్ట్ చేసేవాడిని నేను. అందరూ నన్ను రా మొరట్ అని, మొరటోడని పిలిచేవాళ్ళు నాకు. అంటే చెప్పులు ఉండేటి కాదు, షూ ఉండేటి కాదు, ఒక ప్యాంట్ వేసేది లేదు, లగన్ టీమ్ లాగా ఉండేది నా ప్యాషన్ అప్పుడు. సో అందరూ వెరీ ఇంప్రెస్ నా బౌలింగ్ చూసి ఆ మ్యాచ్. నన్ను డిస్టిక్ సెలెక్షన్ కి పిలిచారనమాట ఆ ఇయర్. నేను అక్కడికి వెళ్ళాను, డిస్టిక్ వెళ్తేను బాబు నువ్వు
అక్కడ వెయిట్ చేయమా అని చెప్పారు ఒకరు. నేను వెయిట్ చేశాను, బౌలింగ్ వేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నేను మళ్ళీ అక్కడ నేనేంటి బౌలింగ్, నాకు బౌలింగ్ వేయడం ఇష్టం, నాకు వేరే నెక్స్ట్ లెవెల్ ఆడుతానా అవన్నీ తెలియదు, నాకు బౌలింగ్ వేయడమే ఇష్టం. సో నేను అక్కడి నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోయేసాను. మా ఇంటికి వెళ్ళేసి నా పనులు నేను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ అదే మాదిరి ఇంకొక టోర్నమెంట్ లో సేమ్ అతను అదే పర్సన్ జైనుల్లా అని అతను నా సీనియర్, అతను కూడా ఒక పార్ట్. సో తను చెప్పాడు అనమాట, బాబు నేను చెప్పాను కదా వెళ్ళలేదా అంటే, నేను వెళ్ళానన్నా అక్కడ ఎవరు నన్ను పట్టించుకోలేదు, బౌలింగ్ వేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు అంటే ఈసారి వెళ్ళు నేను చెప్తానని చెప్పారు. వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక రంజీ ట్రోఫీ ప్లేయర్ ఆడుతున్నా ప్రజెంట్, సురేష్ అని, రాజమోహన్ అని ఒక సీనియర్ క్రికెటర్ స్టేట్ ప్లేయర్, వాళ్ళు ఆడుతున్నారు. నాకు పిలిచి బాబు బౌల్ వేయండి అని ఒక ఓల్డ్ బాల్ ఇచ్చారు. సో ఆ ఓల్డ్ బాల్ లో నేను వేస్తుంటే స్టంప్ ఇరిగేసి నెట్ లో, సో అక్కడ అంత ఇంప్రెస్ అయిపోయి బాగా చేస్తున్న మంచి బాల్ వేయడం స్టార్ట్ చేసి రెగ్యులర్ గా నన్ను రమ్మని చెప్పారు. సో ఇంకా నాకు నాకు రాణికి పోనీకి వచ్చేసి మా ఊరి నుంచి బస్సులు ఉండేటి కాదు, అంటే విలేజ్ అనమాట ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది, రోడ్లు సరిగ్గా ఉండేటి కాదు, ట్రాక్టర్స్, అప్పుడు ఆటోలు కూడా ఉండేటి కాదు, సైకిళ్ళు ఆటోస్ ఏం లేవు, సైకిళ్ళు ట్రాక్టర్స్. ట్రాక్టర్స్ కూడా మా ఊర్లో పెన్నార్ ఎవరు ఉండేది, ఆ పెన్నార్ ఎవరికి ఇసుక తోలుకొని పోవడానికి ట్రాక్టర్ నుంచి కడప నుంచి ట్రాక్టర్ వచ్చేటివి. సో నేను ఆ ట్రాక్టర్ లో రావడము ఆ ట్రాక్టర్ లో పోవడం అలా జరిగేది అనమాట. సో మా మదర్ నాకు ఎవ్రీడే 10 రూపీస్ ఇచ్చేది, ఆ 10 రూపీస్ లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ భోజనానికి ఆ 10 రూపీస్ వాడుకునేవాడిని. మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈవినింగ్ ఇసుక ట్రాక్టర్ ఇంటికి వెళ్ళేవాడిని. సో అలా రొటీన్ కంటిన్యూగా నేను అలా చేసుకున్నాను. నాకు ఎక్కడ కూడా నాకు డబ్బులు లేని లోటు కానీ, అంటే ఎందుకంటే నాకు అలా అంత ఆశ అనమాట, అంత ఇంట్రెస్ట్ ఉండేది క్రికెట్ పైన. సో దానివల్ల నాకు ఆ 10 రూపాయలు నాకు ఆ రోజు నాకు 10 రూపాయలు ఆ 10 రూపాయలు నేను పొద్దున్నే 4 రూపాయలకి ఇడ్లీ తినేవని, ఆఫ్టర్నూన్ 6 రూపీస్కి సంగటి రాగి ముద్ద అని తెలుసు కదండి మీకు, తెలుసు ఆ రాగి ముద్ద, 6 రూపాయలకి 2 ముద్దలు ఇస్తారండి, అలా తినేసి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ 9 ఇంటికి వెళ్ళిపోయేవానండి. సో అలా నా క్రికెట్ అక్కడ స్టార్ట్ అయింది డిస్ట్రిక్ట్స్ లో. అక్కడ డిస్ట్రిక్ట్స్ లో నేను పర్ఫామ్ చేశాను, సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యాను, సౌత్ జోన్ లో పర్ఫామ్ చేశాను. కానీ ఆ ఇయర్ నాకు క్రికెట్ లో డెవలప్, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే కొత్త వాడని. సో ఇక్కడ మళ్ళీ ఉందనేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసి నేను రొటీన్ నా వర్క్స్ నేను స్టార్ట్ చేశాను. సో మా అక్కడ నేను ఎక్కడే కానీ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, నా పర్ఫార్మెన్స్ లో కానీ నాకు ఎక్కడే కానీ నా సీనియర్స్ కానీ ఎక్కడ ఏం చేయలేదు. సీనియర్స్ నేను పర్ఫామ్ చేస్తుంటే కూడా బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక విలేజ్ నుంచి వచ్చాడు బాగా చేస్తున్నాడు అని కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ నేను బ్రేక్ తీసుకున్నాను, అక్కడ నేను మళ్ళీ క్రికెట్ మానేయాలనుకుని నా రొటీన్స్ నా వర్క్ నేను స్టార్ట్ చేశాను ఊర్లో విలేజ్ లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి సీనియర్స్ డిస్ట్రిక్ట్స్ అని స్టార్ట్ అయ్యాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వికెట్లు తీయడం స్టార్ట్ చేశాను, హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాను. అక్కడి నుంచి ఆంధ్ర రంజీ ట్రోఫీకి నన్ను ఇంక్లూడ్ చేశారు, బరోడా నా ఫస్ట్ మ్యాచ్. సో బరోడా నా రంజీ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ బరోడా, బరోడాతో నేను ఫస్ట్ మ్యాచ్ చేసినప్పుడు 3 వికెట్స్ తీశాను. ఫస్ట్ 29 ఓవర్స్ చేసి 40 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాను. నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్లో మ్యాచ్ జరిగింది యూపీతో, 6 వికెట్స్ తీశాను. నెక్స్ట్ కర్ణాటకతో 6 వికెట్స్ తీశాను. మళ్ళీ యూపీ ఉత్తరప్రదేశ్తోనూ 4 వికెట్స్ తీశాను. ఆ ఇయర్ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్, నాకు మంచి మంచి పర్ఫార్మెన్స్ దొరకడంతో నాకు అందరు సీనియర్స్ కానీ నా కోచెస్ కానీ మంచి సపోర్ట్ చేశారు. సో అలా క్రికెట్ కెరీర్ అలా కంటిన్యూ అయింది. సో మీ ఫస్ట్ ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ లో మీకు బాగా గుర్తుండిపోయే ఫాండ్ మెమరీ ఏదన్నా ఉందా? నాకు అంటే నా ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ లో అంటే రంజీ ట్రోఫీ ఆర్ ఇండియా ఏ ఐపీఎల్ అంది. సో ఐపీఎల్ మ్యాచ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఎలా చేసారు? వెరీ చాలా ఉన్నాయండి దాంట్లో, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అప్పుడు, ఇంకా నాకు ఇప్పుడు మీరు కొంచెం మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఇప్పుడు అర్థమని అవుతుంది, కొంచెం మాట్లాడగలను. అప్పుడు నాకు అసలు ఇంగ్లీష్ అనేది తెలియదండి, ఏదైనా మాట్లాడితే అలా చూసేవాడిని. హిందీ కూడా వచ్చేది కాదు, హిందీ ఇక్కడ ఐ కెన్ మేనేజ్ హిందీ ఇంగ్లీష్ నౌ, తెలుగు పూర్తి మొరటి తెలుగు. అప్పుడు ఐపీఎల్ ఆడినప్పుడు నాకు ఒక ఒక లోకంలోకి వెళ్ళినట్లుంది, నాకు అది ఒక విలేజ్ ఏదో ఒక లోకంలోకి వెళ్ళినట్లుంది, డిఫరెంట్ అంటే
ఏదో అలా దిక్కులు చూసుకుంటే ఒక పల్లెటూరు వెళ్తే సిటీకి వెళ్తే ఎలా చూసేవాను అలా చూసుకుంటూ ఉండేవాడిని. నేను ఎప్పుడు టీవీలో చూసే వాళ్ళందరితో నేను కలిసి ఉన్నానంటే డిఫరెంట్ ఉండేది నా మైండ్ సెట్ అంతా కూడా, ఆలోచన నా కళ్ళు అన్ని ఎప్పుడు వాళ్ళని అలా చూసుకుంటూ ఉండేవాని. నేను నాకు గుర్తు ఉండే మెమొరబుల్ ఏంటంటే, నేను ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదండి ఐపీఎల్, 4th మ్యాచ్ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ బెంగళూరులో, నేను ఆ మ్యాచ్ కూడా ఆడలేదనేసి డ్రెస్ వేసుకొని బిప్ వేసుకుని పైన వాటర్ బాటిల్స్ అనేవి ట్రేలో సెట్ చేసుకుంటున్నాను. సో వాటర్ అందించాలి బయట ఉన్న వాళ్ళు. నేను అలా ప్రిపేర్ అవుతుంటే లక్ష్మణ్ వచ్చేసి, విజు నువ్వు ఆడుతున్నావు అని చెప్పారు. సో నాకు ఇంకా ఏమి చాలా ఎగ్జాక్ట్ అయిపోయింది, హ్యాపీ ఇంకా ఏమి చెప్పలేక మొత్తం గూస్ వచ్చేసాయి. సౌండ్స్ జనాల సౌండ్స్ ఆ మ్యూజిక్, ఇంకా ఆ రోజు ఫస్ట్ మ్యాచ్ నాకు డబ్ల్యూ ఐపీఎల్, నాకు చాలా హ్యాపీనెస్, చెప్పుకోలేనంత హ్యాపీనెస్. గట్టి గట్టిగా నవ్వుకున్నాను, బాత్రూమ్ కి వెళ్ళేసి గట్టి గట్టిగా అడ్చుకున్నా, షౌట్ చేశాను. అంటే ఆనందం అంత వ్యక్తపరచుకున్నాను నాకు నేను. ఎవరు చెప్పుకునేదానికి అప్పుడు ఫోన్స్ కూడా లేవు, ఫ్రెండ్స్ దానికి అప్పుడు ఫేస్బుక్ లు వాట్సాప్ కూడా లేవు, మాకు ఏమి సోషల్ మీడియా అప్పట్లో. సో ఫస్ట్ నేను అదొక మెమోరీస్ అయితే లోపల డ్రెస్సింగ్ రూమ్ లో చెప్పడము, మళ్ళీ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత మరో ఇంకొక మెమోరీస్. అందరూ వెళ్ళారు గ్రౌండ్ లోకి, నేను కూడా అందరితో పాటు వెళ్ళాను. 11 మెంబర్స్, గిల్లీ వికెట్, రోహిత్ శర్మ కవర్స్, అఫ్రిది మిడాఫ్, అందరు పెద్ద పెద్ద ప్లేయర్స్ నా సరౌండింగ్ లో ఉన్నారు. నేను ఎక్కడ నుంచోనో అర్థం కాక మిడిల్ లో నించొని ఉన్నాను అన్నమాట. మిడిల్ లో నించోనంటే సాయిద్ అఫ్రిది నాకు బాల్ క్యాచ్, నా చేతికి బాల్ వేసాడు. నా బాల్ వేసింటే నేను క్యాచ్ పట్టుకొని బాల్ ను చూస్తున్నాను ఏం చేయాలనేసి. సో బౌలింగ్ వేయాలని చెప్పారు లక్ష్మణ్, స్ట్రైక్ బౌలర్. సో ఇంకా నాకు చాలా హ్యాపీ, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఫుల్ వణికేసారు, ఎందుకంటే 100 లో న్యూ బాల్ నాకు ఇచ్చి నేను స్ట్రైక్ బౌలర్ అని చెప్తున్నాను. చాలా హ్యాపీ అయిపోయింది. నేను చాలా మళ్ళీ కూల్ చేసుకున్న బాడీని మొత్తం, నేను చాలా బాగా చేయాలి మ్యాచ్ లో, మంచిగా చేస్తే నేను కంటిన్యూ అవుతాను, మ్యాచెస్ అన్ని ఆడతాను. సో లైవ్ మ్యాచ్ ఇంకోటి, ఫస్ట్ టైం లైవ్ లో చాలా ఎగ్జైట్ ఉన్నాను. ఫస్ట్ బాల్ వేస్తే నాకు ఫస్ట్ బాల్ ఇస్తాను, నేను వార్మప్ కూడా సరిగ్గా చేయలేదు. సో వార్మప్ అక్కడే గ్రౌండ్ లోనే వార్మప్ చేసుకుని ఫస్ట్ బాల్ నుంచి చాలా మంచిగా వేసానండి. దేవుడి దేవల నా హార్డ్ వర్క్ అనేది, నా పెద్దల బ్లెస్సింగ్, నా కోచెస్ బ్లెస్సింగ్, సూపర్ వేసాను ఆ స్పెల్. ఫస్ట్ 4 బాల్స్ కంటిన్యూ బీటన్ అయ్యాడు. తర్వాత ఓన్ బౌండరీ కొడతారు ఫస్ట్ ఓవర్ లో, తర్వాత మళ్ళీ 1 ఓవర్ 4 రన్స్ మాత్రం ఇస్తాను ఫస్ట్ ఓవర్. ఆ మ్యాచ్ లో 1 వికెట్ వస్తుంది నాకు రాయల్ ఛాలెంజ్ లో, స్టైరిస్ అవుట్ అవుతాను నాకు ఆ మ్యాచ్ లో. అది మ్యాచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే నాకు చెన్నై సూపర్ కింగ్స్ మీద ఛాన్స్ ఇస్తారు. సో అలా కంటిన్యూ నాకు మెమొరబుల్, నాకు మెమొరబుల్ ఇన్నింగ్ అంటే రాయల్ ఛాలెంజ్ మీద, తర్వాత మెమొరబుల్ బౌలింగ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఎస్. సో బౌలింగ్ 2 వికెట్స్ ఇస్తానండి ఇనిషియల్లీ స్టార్టింగ్ లోనే. ఆ మ్యాచ్ లో వచ్చేసి బౌలింగ్ చాలా బాగా వేస్తాను అనమాట నేను చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ గెలుస్తాం మేము చెన్నై పైన, అక్కడ 48 గిల్లీ కొడతారు, గిల్ క్రిస్ట్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి గిల్ క్రిస్ట్ కి ఇస్తారు. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గిల్ క్రిస్ట్, అతను డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చేసి, ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బౌలర్స్ కి ఇవ్వాల్సింది, బ్యాట్స్మెన్స్ కాదు ఇవ్వాల్సింది అని, నేను ఇస్తున్నాను విజయ్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేసి ఆ మ్యాన్ ఆఫ్ ద చెక్ తెచ్చేసి గిల్ క్రిస్ట్. సో నేను చాలా ప్రౌడ్ మూమెంట్ అక్కడ. మొత్తం రాబిన్ సింగ్ కోచ్, హెడ్ కోచ్ మొత్తం అందరూ వచ్చేసి నా కోసం అప్రిషియేట్ చేస్తూ మంచిగా చాలా బాగా మాట్లాడతారు మీటింగ్ లో. సో నాకు సరిగా అర్థమయ్యేది కాదు, నాకు డాక్టర్ బక్తియార్ చౌదరి అని ఉండేవాడు నాకు డాక్టర్, తను నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నాకు ట్రాన్స్లేటర్ లాగా ఉండేవాడు తను ఆ టైంలో. సో నాకు ఆ 2 మ్యాచెస్ లో అలా బెస్ట్ అవుతుంది. నేను మళ్ళీ నేను ఒక ఐపీఎల్ లో ఒక బెస్ట్ అంటే అందరికి బాగా కొడుతూ ఉంటారు ఒక మ్యాచ్, కల్కటా నైట్ రైడర్స్ మ్యాచ్, గంగూలీ అగేనెస్ట్ గంగూలీ. సో గంగూలీ అందరికి బాగా కొడుతున్నాను, నాకు ఒకరికి ఫస్ట్ 2 ఓవర్స్ నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాలే బౌన్సర్ వేసాను, గంగూలీ బౌన్సర్ వేస్తే వీక్ అని అందరికి తెలుసు. సో ఫస్ట్ 2 ఓవర్స్ ఇచ్చాను, 12 రన్స్ ఇచ్చాను. మిడిల్ ఓవర్స్ నేను వేయాలి, చేమిందవాస్ ఓవర్ వేసిన కొడుతున్నాడు మన గంగూలీ, 92 ప్లేయింగ్. గిల్లీ నన్ను పిలిచి బౌల్ ఇచ్చాడు 18th ఓవర్.
సరే అని చెప్పేసి తీసుకున్నాను. గిల్లి వచ్చి షార్ట్ పైన్ లెగ్ పెడితే నేను లేదు లేదు నాకు డీప్ పైన్ లెగ్ కావాలని చెప్పి మాట్లాడుకుని నేను బౌన్స్ వేస్తాను పైన్ లెగ్ లో క్యాచ్ ఇస్తాడు గంగులీ అని చెప్పి 92లో గంగులీకి వికెట్ తీస్తాను నేను. అది మాట్లాడుకుని అదొక ప్రౌడ్ మూమెంట్ నాకు, ఎందుకంటే నేను చెప్పి చేశాను అనమాట. అదొక మూమెంట్. ఆ ఢిల్లీ డే డేవిల్స్ తో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెకండ్ బాలే సేవాగ్ వీరేంద్ర సేవాగ్ ని వికెట్ తీస్తాను చెప్పి సేమ్ ఇదే మాదిరి నేను డీప్ పాయింట్ పెట్టండి నాకు అక్కడ క్యాచ్ వస్తుంది ఎందుకంటే నాకు కట్టు కొట్టే కింద నేను చెల్లదు ఎయిర్ లోనే వెళ్తుంది అని చెప్పి మాట్లాడుకుని. సో నాకు అప్పుడు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు గ్రౌండ్ లో చాలా మంది ఉండేవాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ప్రజ్ఞానోజీ అండ్ వేణుగోపాలరావు కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా లోపల, ఎందుకంటే తెలుగు అన్నమాట వీళ్ళంతా. సో ఎందుకంటే గిల్లి నా దగ్గరకు వచ్చి మాట్లాడే కొద్ది నాకు కంపల్సరీ వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చేస్తారు పరిగెట్టుకుని. గిల్కి ఏం చెప్తున్నారో నాకు అర్థం అవ్వదు. సో ఓన్లీ క్రికెట్ అయితే నాకు అర్థం అవుతుంది కాబట్టి కొన్ని ఏదైనా వేరే చేసినప్పుడు కంపల్సరీ ప్రజ్ఞానోజే కానీ వేణుగోపాలరావు కానీ కంపల్సరీ నా దగ్గరికి రన్నింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఏం చెప్తున్నాడు తనకి ట్రాన్స్లేట్ చేయాలనేసి. సో నా మెమొరబుల్ చాలా చాలా హ్యాపీ ఉండేది నాకు ఐపీఎల్ టైంలో. ఐపీఎల్ టైంలో నాకు బాగా మెమొరబుల్ గా ఉండేది బాగా ప్రెజర్ సిచ్యువేషన్ ఏంటంటే మై గాడ్ కి బౌలింగ్ వేసే మ్యాచ్ ముంబై ఇండియన్స్ సచిన్ టెండూల్కర్ ఫస్ట్ మ్యాచ్ నాకు. సో ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదండి నేను, సచిన్ కి ఎలా వేయాలి, సచిన్ ని నేను ఎలా అవుట్ చేయాలి, సచిన్ కి రన్ ఇవ్వకూడదు, సచిన్ తో బౌండరీ కొట్టించుకోకూడదు, ఇదే ఆలోచన నైట్ అంతా నిద్రపోలేదండి. పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని గ్రౌండ్ కి వెళ్ళిపోయామండి అలాగే. సో చేసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ రూమ్ కి వచ్చేసి మళ్ళీ అదే ఆలోచన, ప్రెషర్ ఎక్కువైపోయింది, చెమటలు ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి అలా వెళ్ళానండి. క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? క్రికెట్ కి కెరీర్ గా ఎంచుకోవడానికి ఇన్స్పిరేషన్ అంటే టీవీ అనే అండి, సచిన్ కానీ మనోజ్ ప్రభాకర్. ఎందుకంటే మా విలేజ్ లో క్రికెట్ అంటే ఇలాంటి క్రికెట్ లేదండి, మా డిస్టిక్ లో కూడా చూడలేదు అప్పుడు. నేను ఎప్పుడైతే నేను క్రికెట్ నుంచి నా గ్రోత్ ఎప్పుడైతే గ్రోత్ అయ్యానో నేనంటూ ఒక విజయ్ కుమార్ అంటూ బయటకు ఎప్పుడైతే విజయ్ కుమార్ అంటూ బయటకు వచ్చాడో డిస్టిక్ లెవెల్లో ఐపీఎల్ ఇండియా అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎప్పుడైతే కనిపించిందో తర్వాత గ్రూమింగ్ ఎక్కువైందండి కడపలో మా విలేజ్ నుంచి కానీ. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక హరిశంకర్ రెడ్డి అనే అబ్బాయి నా స్టూడెంట్, అతను కూడా చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్. సో ఎప్పుడైతే నేను ఎప్పుడు అయితే విలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక ఐపీఎల్ క్రికెటర్ చాలా అంటే మీడియా చాలా సపోర్ట్ చేసిందండి ఆ టైంలో నాకు, ఎందుకంటే నా స్టోరీ బాగుంది అనేసి చాలా మంది TV9 కానీ ఈటీవీ ఆంధ్రజ్యోతి అప్పుడు సాక్షి లేదు ఈనాడు వార్త ఇవన్నీ చాలా సపోర్ట్ చేశారు. సో మీరే ట్రెండ్ సెట్ చేసండి. మా ఊరికి రోడ్లు ఉండేది కాదండి, కరెంట్ ఉండేది కాదు, మా ఊరు అసలు మ్యాప్ లోనే ఉండేది కాదు. ఆఫ్టర్ నేను క్రికెట్ ఆడిన తర్వాత మా ఊరికి మెయిన్ రోడ్ తార్ రోడ్ వచ్చింది, కరెంట్ వచ్చింది, బస్సులు రెండు బస్సులు వేసారండి, మ్యాప్ లో పైడి కాలువ అని వచ్చిందండి. చాలా ప్రౌడ్ మూమెంట్ అది నాకు. సో మీరు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళగానే స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు ఫీల్డ్ లోకి వెళ్ళగానే? ఏమండి మేడం, నేను నేచురల్ గా ఉంటాను క్రికెట్ లో గానీ లైఫ్ లో గానీ. స్ట్రెస్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, ఎంత స్ట్రెస్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ వస్తుందండి. భయం ఉంటేనే కదండి పద్ధతిగా ఉంటారు, భయం ఉంటేనే పర్ఫార్మెన్స్ కూడా వస్తుందండి. సో నేను దాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేను చేసిన కష్టాలు నేను చేసిన పనులు వాటితో పోల్చుకుంటే ఈ క్రికెట్ నాకు చాలా ఈజీ అయిపోయింది నాకు. సో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకొను పర్ఫార్మెన్స్ చేయాలని ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాడిని, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేయకుంటే మనం టీంతో ఉండేవి కూడా వేస్ట్ అండి. మనమంటూ మనం టీంతో ఉన్నాక మన వంతు మన కష్టం చేయాలనే ఒక ఓడ్ మీద నేను నడుస్తాను. అంటే నేను కష్టపడాలి, నేను టీంకి వికెట్ తీయకపోయినా కూడా టీంకి నా బౌలింగ్ ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి, నా వల్ల రావాలి. సో ఇలా నేను ప్రిపేర్ అవుతాను. స్ట్రెస్ ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఏ ఎదగలేడండి. స్ట్రెస్ ఉండాలి, హెల్దీ స్ట్రెస్ ఉండాలి, దాన్ని మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ ని బ్యాన్ చేస్తే స్టేట్ లెవెల్ క్రికెటర్స్ కి ఛాన్సెస్ ఎలా ఉంటాయి అండర్ నేషనల్ టీమ్స్ కి ఆడడానికి? సూపర్ పాయింట్. చూడండి ఐపీఎల్ అనేది టాలెంట్ హంట్ లాంటిది,
యంగ్స్టర్స్ కి ఇప్పుడు బేస్ ఇది ఐపీఎల్. సో మనీ మనీ పర్పస్ కావచ్చు, ఇండియాకి సెలెక్ట్ అయ్యేదానికి కావచ్చు. ఎందుకంటే సెటిల్ అవ్వడానికి వెల్ ప్లేయర్ కి మేము ఆడే టైంలో రంజీ ట్రోఫీ ఆడితే ఒక 12,000 ఇచ్చేవాళ్ళని స్టార్టింగ్. ఇప్పుడు 2 lakhs చేశారు చాలా. చూడండి ఇప్పుడు ఐపీఎల్ ఆడితే ఒక ప్లేయర్ రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ ఆడితే సెటిల్ వెల్ సెటిల్ అవుతున్నాడు. సో తను ఫుల్ ఫెజర్డ్ గా హార్డ్ వర్క్ చేయొచ్చు క్రికెట్ పైన, నెక్స్ట్ లెవెల్ తను టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, తన పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి కానీ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఆడొచ్చు అనే హోప్స్ ఉంటాయి. ఎందుకంటే మనీ ఉంది కాబట్టి. సో నా దగ్గర ఆ టైంలో మనీ లేదు కాబట్టి మేము ఉన్న దానితోనే అలా నడుచుకొచ్చాము. సో గాడ్ గ్రేస్ నేను టాలెంట్ పర్ఫార్మెన్స్ రా మెటీరియల్ నేను కాబట్టి నాకు నాకు పర్ఫార్మెన్స్ దొరుకుతూ వచ్చింది కాబట్టి ఎవ్రీ టైం లక్ కూడా ఫేవర్ చేసింది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చానండి. అదే ఇప్పుడున్న రోజుల్లో మనీ లేకపోతే కష్టం అండి క్రికెట్ ఆడడం. ఐపీఎల్ ఇస్ ఎవ్రీథింగ్ అంటారా? ఎస్ అండి, మనీ లేకుండా ఇండియన్ క్రికెటర్స్ కూడా ఇండియా కూడా ఆడండి మనీ లేకుండా, ఎందుకు ఆడతారండి? ట్రూ, యా ట్రూ. మేము కూడా ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి నేను వచ్చేసి మనీ కోసం ఆడడం లేదు ఆడలేదండి. సో మనీ అనేది ప్యాషన్, మనీ అని మనీ అనేది తెలియదు ఇస్తారని. రంజీ ట్రోఫీ అయితే డబ్బు ఏటు స్టేట్ తర్వాత రంజీ, రంజీ తర్వాత ఇండియా ఏ, ఐపీఎల్ ఇవన్నీ తెలియదండి. మనం క్రికెట్ ఆడాలంతే ఉండేది అప్పట్లో. ఇప్పుడు వచ్చేసి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ప్లేయర్ ఐపీఎల్ ఆడాలి, ఐపీఎల్ ఆడాలి. ఎందుకంటే మనీ వస్తుంది, ఫేమస్ అవుతారు, సెలబ్రిటీ అవుతారు. ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉందండి. సో ఐపీఎల్ వచ్చేసి ఇండియా ఆడడానికి ఒక బేస్ అండి. ఇంతకు ముందు వచ్చేసి ఇండియా ఆడాలంటే రంజీ ట్రోఫీ బేస్, ఐపీఎల్ బేస్. ఇండియా ఆడాలంటే ఐపీఎల్. ఐపీఎల్ బ్యాన్ చేశారంటే ఇండియా ఆడేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా మంది టాలెంటర్స్, టాలెంట్ ఉన్న వాళ్ళు మరుగున పడిపోతారు. అండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఎలా ప్లాన్స్ ఎంకరేజ్ చేస్తారు ఫ్యూచర్ స్టేట్ ప్లేయర్స్ కి? సో మీరు ఇచ్చే సజెషన్? నేనైతే అండి ప్రజెంట్ వచ్చేసి నేను ఆంధ్ర టీమ్ కోచ్ గా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి న్యాచురల్, నేను రికమెండేషన్స్ జెన్యున్ ప్లేయర్స్ కి జెన్యున్ రికమెండేషన్స్ కాకుండా ఐ మీన్ ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఏ టైప్? నేను చెక్ చేస్తాను వాడి దగ్గర టాలెంట్ ఉంటే రికమెండేషన్ అయినా కూడా వానికి నేను సపోర్ట్ చేస్తాను. ప్లేయర్ కి రికమెండేషన్ చేసిన ప్లేయర్ వాడి దగ్గర వర్త్ లేకపోతే వాడికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వానికి ప్లేస్ ఉండదు, లెవెన్ లో ఛాన్స్ ఉండదు. హలో. ఇప్పుడు ఎందుకంటే హలో అమీర్ గారు, మీరు కొంచెం మ్యూట్ పెడతారు మీ మైక్. హలో చెప్పండి మేడం. మీ మైక్ మ్యూట్ లో పెట్టారనుకోండి. విజయ్ గారు కంటిన్యూ, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇండియాలో ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం రికమెండేషన్ కూడా నడుస్తుందండి. అంటే కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ప్లేస్ లేక సపోర్ట్ ద్వారా వస్తున్నారు. సో వాళ్ళకి యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ కొంతమంది దొరకట్లేదు. ఎందుకంటే రికమెండేషన్ ఉంటుంది. ఇద్దరు ప్లేయర్స్ లో ఒక అతనికి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా తనకి సపోర్ట్ దొరుకుతుంది. 100% పర్ఫార్మ్ చేసడానికి ఛాన్స్ దొరకట్లేదు కొన్నిసార్లు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, రికమెండేషన్ వేరే వాళ్ళ ద్వారా రావచ్చు. ఎందుకంటే నేను పర్ఫామ్ చేశాను నాకు నార్మల్ గా రావట్లేదు, సో వేరే విధంగా రావచ్చు. లోపలికి వచ్చి తను ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం 100% సపోర్ట్ చేయాలండి. యావరేజ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం వర్క్ చేయించాలి, డెవలప్ చేయించాలి. డెవలప్ నెక్స్ట్ వాళ్ళకి రికమెండేషన్ అవసరం పడకుండా తయారు చేయాలి. సో నెక్స్ట్ టైం వాడు నాకు రికమెండేషన్ కావాలని అడగని అవసరం లేదు. జస్ట్ నేను పర్ఫార్మెన్స్ తో వెళ్తాను, నాకు ఎవరు అవసరం లేదు సపోర్ట్ అనే విధంగా తయారు చేయడం నా గోల్ గా పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి ఉండే ప్లేయర్స్ లో ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో సెర్చ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు నేను సాయం చేయాలని
నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను స్ట్రగుల్ చేశాను, నాలాగా స్ట్రగుల్ ప్రేర్ చేయకూడదని నేను పెట్టుకున్నాను అండి గోల్. టాలెంట్ ఆల్వేస్ విన్స్. ఓకే, అండ్ క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యా అండి, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే క్రికెట్ నే కెరీర్ గా చాలా మంది పెట్టుకున్నారండి. ఎందుకంటే 0 నుంచి 100 వరకు అందరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది రాంగ్ డిసిషన్ వాళ్ళు చేసుకోవడం. 0 ఉన్నవాడు 100 వెళ్ళాలంటే కష్టం. సో ఏజ్ కూడా అయిపోతుంది. సో అతను 0 ఉన్న అతను, అతని కరెక్ట్ టాలెంట్ ఏంటి, తన వే ఏంటో అతను కరెక్ట్ ఎంచుకొని వెళ్తే తన లైఫ్ బాగుంది, తనకి నేను సపోర్ట్ చేయను. సో ఇప్పుడు ఎవరైతే 100% ఉంటారో, 70% ఉంటారో, 50% ఉంటారో, వాళ్ళకి ట్రై చేయమని చెప్పొచ్చు. ఎస్, మీరు కెరీర్ పెట్టుకున్నారు క్రికెట్ కెరీర్ గా, సో బెస్ట్. మీరు హార్డ్ వర్క్ చేస్తే 3 ఇయర్స్ లో మీరు గ్రూ అవుతారు. గ్రూమ్ అయిన తర్వాత నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు అని మనం ఎంకరేజ్ చేయొచ్చు. 0 to 30, 25 ఇట్లా ఉన్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, వాళ్ళని రాంగ్ వే లో మనం పంపించామనుకోవచ్చు. సో వాళ్ళ లైఫ్ ని మనం స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతాం. సో వాడి దగ్గర టాలెంట్ ఉంది, కరెక్ట్ వేలో లేడు, అతనికి మనం సపోర్ట్ చేయొచ్చు. బాబు నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు ఎంచుకున్న వే కరెక్ట్ కాదు, నువ్వు క్రికెట్ లెక్క ఇక్కడ నువ్వు లైఫ్ ఉంది. క్రికెట్ లో సో చాలా లైఫ్ ఉందండి, సో మెనీ వేస్ క్రికెట్ లో. ఎందుకంటే క్రికెట్ లో నీకు జాబ్ వస్తుంది, మనీ వస్తుంది, నీకు మంచి సెలబ్రిటీ అయిపోతారు. సో క్రికెట్ ఎదగడానికి ఇంకొకటి, నేను క్రికెట్ కి స్టడీస్ కి రెండుకి నేను కంపేర్ చేశాను, రెండు ఈక్వల్. ఎందుకంటే ఇంకా దానికన్నా చదువు కన్నా క్రికెట్ కే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే చదువులో ఒకటే ఆప్షన్ జాబ్, క్రికెట్ వచ్చేసి చాలా ఆప్షన్స్. నేను చదువుకోలేదండి, నాకు జాబ్ కూడా లేదు ప్రజెంట్. నేను ఇప్పుడు వచ్చేసి హ్యాపీ ఉన్నాను. నేను ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు హెడ్ కోచ్ గా, నేను ఇప్పుడు నేను ఆల్రెడీ బౌలింగ్ హెడ్ కోచ్ గా వర్క్ చేస్తున్నాను ఆంధ్ర స్టేట్ టీమ్ కి. సో నేను చదువుకుంటే నేను బౌలింగ్ ఆంధ్ర హెడ్ కోచ్ అవ్వలేను. సో క్రికెట్ చెప్తాను. ఓకే, అండ్ యోగేందర్ రెడ్డి గారు, సో లెవెల్ 1 కోచ్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సార్, మీరు విజయ్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? హలో సార్, యోగేందర్ హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, వెరీ హ్యాపీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ మ్యామ్. యాక్చువల్గా విజయ్ ఇన్వాల్వ్ చేస్తాడు, సింగల్ టీవీ వాళ్ళకి జూమ్ కాల్ చేస్తున్నారు క్రికెట్ అంటే. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, మనం క్రికెట్ కోసం నేను రెడీ ఉంటాను. సో విజయ్ నాకు 2006 ఫస్ట్ ఎప్పుడైతే విజయ్ ఇందాక చెప్పిన సక్సెస్ స్టోరీ స్టార్ట్ అయింది అనంతపూర్లో బేసిక్గా. సో ఫస్ట్ డే విజయ్ నేను చూసినప్పుడు ఎవరు బా, నేను అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు, ఏం ఆడతాడో ఏమో. ఎందుకంటే రంజీ ట్రోఫీ అంటే ఇట్స్ చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్, ప్రతి ఒక్క టీంలో అరౌండ్ 4 to 5 ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఉంటారు. సో బేసిక్ గా ఏంటంటే ఒక ప్లేయర్ ఎవరన్నా మన విలేజ్ నుంచి కానీ టౌన్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సో అట్లా వాళ్ళతో ఒకసారి మనం చూసి ఫోటో తీసుకుంటే చాలా నేను ఫీలింగ్ ఉంటుంది. అట్లా అప్పుడు స్ట్రైట్ అవే మనం విలేజ్ నుంచి వచ్చి అట్లా ప్లేయర్స్ తో మనం ఎట్లా ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు అని ఆలోచనలో ఉన్నప్పుడు విజయ్ నా దగ్గర కూడా వచ్చాడు ఫస్ట్. అన్నా ఎట్లా అన్నా ఏమి ఎట్లా చేయాలి అంటే, బేసిక్ గా నేను ఒకటే బిలీవ్ చేస్తాను విజయ్, మనకి తెలిసింది ఏం ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేయాలి. మనకి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని అదని ఇదని ఆలోచించే అవసరం లేదు. సో మనం బేసిక్ గా కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు, సో అది నేను విజయ్లో చాలా ఎక్కువ చూశాను. సో ఈరోజు దాదాపు 15 ఇయర్స్ తర్వాత మళ్ళా సేమ్ విషయం మళ్ళీ ఇప్పుడు కోచింగ్ లో కూడా చూస్తున్నాను. సో విజయ్లో ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంది. అది ఎస్పెషల్లీ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన క్రికెటర్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని మనం బిలీవ్ చేయకపోతే, సో అటువైపు మన టీమ్ మెంబర్స్ కావచ్చు, మన క్యాప్టెన్ కావచ్చు, మన కోచ్ కావచ్చు, ఎస్పెషల్గా మనల్ని బిలీవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బిలీవ్ చేయాలి, అది నేను విజయ్లో చాలా చూశాను. తర్వాత ఈరోజు మరి విజయ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్గా, 252 wickets మన ఆంధ్ర రంజీ ట్రోఫీ నుంచి హైయెస్ట్ క్రికెట్ వికెట్ టేకర్ అవ్వడం అంటే, చాలా మంది సిటీస్ నుంచి ఆడిన చాలా మెలకువలు ఉన్నా కూడా విజయ్ వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి 252 wickets అంటే నాట్ ఈజీ
విషయం. అంటే ఒక ఇండియా సింబల్ అనేది బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, అంటే ఇండియాకి రిప్రజెంట్ చేయలేకపోవడం. విజయ్ గారు చాలా తక్కువ క్వాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఇండియా సింబల్ ని వేసుకుని ఇండియన్ టీమ్ కి ఆడుతున్నారు. ఇదే ఐపీఎల్ ఇంకా నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ ముందు వచ్చింటే ఐపీఎల్ ఇక్కడ విజయ్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. ఓకే అండ్ సయ్యద్, మీరు కూడా ఏదో అడగాలనుకుంటున్నారు విజయ్ సార్ ని? Yes, hello, Mr. Vijay. Nice to see you after a long time. You maybe remember me. I think I have met you. మీతో కలిశాను నేను ఒకసారి. అండ్ ఏం లేదు విజయ్ గారు, నాది ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. ఇండియన్ క్రికెట్ లో ఐపీఎల్ లో మీరు ఆడారు కదా, సో నేను అడిగే ప్రశ్న అంటే ఎట్లా అంటే ఈ ఐపీఎల్ లో ఎంత పర్సెంట్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ అని ఉంటుంది? అంటే ఒక ప్లేయర్ ని ఐపీఎల్ కి, నేను కూడా క్రికెట్ ఆడుతున్నాను, నేను క్రికెట్ కెప్టెన్ ఒక టీమ్ కి, సో చాలా సార్లు ఎట్లా అవుతుంది అంటే మేము ప్రతి చోట అది ఏంటి టెస్ట్ తీసుకుంటున్నాడు లేకపోతే సెలక్షన్ జరుగుతుంది అని చెప్తారు. చూడడం ఏం జరిగింది అంటే చాలా చాలా వరస చాలా సింపుల్ బౌలింగ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు సెలెక్ట్ చేసేస్తారు, చాలా మంచి ఆడిన వాళ్ళకి సెలెక్ట్ చేయరు. సో దానిలో పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే రికమెండేషన్ వెనుక నుంచి జరుగుతాయా, దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? అవి లోపల లోపల కొన్ని జరుగుతాయి, కానీ మాక్సిమం యాక్షన్ లోనే జరిగిపోతాయి అండి. సో అవి కొన్ని కొన్ని జరుగుతాయి, అవి చాలా వరకు బయటికి రావు. బయట చాలా మంది థర్డ్ పర్సన్ ఎన్నైనా మాట్లాడతాడు, సో అది కరెక్ట్ వే అనేది ఎవరికి తెలియదు. ఆ వే ఉన్నది వే అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది వే అని మనం అయితే విన్నదే కానీ మనం చూసింది కాదు. అదైతే మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే పొలిటికలా అదే రికమెండేషన్ అది రికమెండేషన్ అనేది యూజ్ చేస్తున్నారు, కానీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది మనం చెప్పలేమండి సోయల్ గారు. ఎందుకంటే క్రికెట్ లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ప్రతి దాంట్లో రికమెండేషన్ అనేది ఉంటుంది. క్రికెట్ అనేది కాదు, ప్రతి దాంట్లో ఏదైనా నువ్వు వాటర్ ఇంటికి వాటర్ పన్ను కట్టాలనే కూడా రికమెండేషన్ కావాల్సి వస్తుంది ఈ రోజుల్లో. సో ఈ రికమెండేషన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ విధంగా అనేది ఆ వే అనేది మనం చెప్పలేమండి సోయల్ గారు, అది కొంతమందికి తెలిసి ఉంటుంది. ఆ వే అనేది అది కూడా ఉంది లేదని నేను చెప్పట్లేదు, అది కూడా ఉంది, అది మనకు 100% తెలియదు. సో తెలియనప్పుడు మనము 100% మనము చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, వన్ మోర్ థింగ్, ఇప్పుడు అంటే మీరు ఐపీఎల్ ఆడినారు, గ్రౌండ్ లో ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, అందుకే మీకు తెలిసి ఉంటుంది. చాలా మంది బయట కూర్చొని ఏం చెప్తా ఉంటారంటే, ఇప్పుడు నా టీం గెలుస్తూ ఓడిపోతే అబ్బా ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, స్ట్రాటజీ టైమ్అవుట్ లో చిట్టి పాస్ అయింది, ఎవరు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు మీరు అవుట్ అవ్వండి అదేది అనేసి. సో అట్లాంటివి నిజమేనా, ఫిక్సింగ్ జరుగుతాయా, మధ్యలో ఎవరైనా వచ్చి చెప్తారా మీరు షార్ట్ ఆడొద్దు, మీరు అవుట్ అవ్వండి, స్కోర్లు ఈక్వల్ అయిపోయింది, ఓకే డ్రా చేయండి, డబ్బులు ఇక్కడ పడిపోయింది, అట్లా ఏమైనా ఉందా నిజంగానే అట్లా? అవన్నీ మన గిల్లీ క్రికెట్ లో జరుగుతుంది, ఐపీఎల్ అంత ఈజీగా జరగవండి. సో ఐపీఎల్ అనేది ఒక అదేంటంటే లైవ్ అనేది ఉంటుంది, ఫోన్స్ అన్ని పిక్ చేసేసుకుంటారు ముందే మేనేజర్ మన వరకు తీసుకురారు. సో ఫిక్సింగ్ అనేది ఉన్నది, కానీ పక్కా అనేది చెప్పలేమండి, అది ఫిక్సింగ్ అనేది అందరితో చేయలేరు. సో 11 మంది ప్లేయర్స్ ఆడేవాళ్ళతో 11 మందితో ఫిక్సింగ్ చేస్తేనే నీకు తెలుస్తుంది మనకు అందరికీ. సో ఇద్దరు ముగ్గురుతో చేసినప్పుడు మనకు తెలియదు అది ఎలా చేస్తారంటే, నువ్వు అవుట్ అవ్వు, ఇట్లా అవుట్ అవ్వు, ఇట్లా డిస్కషన్ ఉండదు. అది కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ తో యూజ్ చేస్తారని ఐ థింక్, అది నాకు 100% తెలియదు. ఎందుకంటే ఆ ఫిక్సింగ్ అనేది ఎట్లా చేస్తారంటే, ఐపీఎల్ అనేది చాలా ఇంటర్నేషనల్ అండి, మనకు ప్లేయర్స్ ఫిక్సింగ్ చేయకపోయినా కూడా బయట చాలా మంది వేల కోట్లు బెట్టింగ్స్ జరుగుతుంటాయి మీకు తెలుసు అది. సో మనము ఫిక్సింగ్ అనేది 100% జరిగింది అని చెప్పలేము, జరగలేదని కూడా చెప్పలేము అది, ఎందుకంటే అది మన చేతిలో లేదు, మనము కలర చూడలేదు. ఫిక్సింగ్ అయితే జరుగుతుంది,
ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన సుశాంత్ను కూడా ఆ టవల్ గురించి ఫిక్సింగ్ అనేసి తనను తీసుకెళ్ళి మళ్ళీ వదిలి అది లేదని కొట్టేసి సో మన జరిగిందని చెప్పచ్చు జరగలేదని కూడా చెప్పచ్చు మనకు ఎట్లయితే మనకి ఎందుకంటే మనకు తెలియదు అది 100% మనం చూడలేదు కూడా అది చూసినా కూడా అది ఫిక్సింగ్ అని కూడా 100% చెప్పలేము సో నెక్స్ట్ మీరు ఐపీఎల్ ఇంకా ఎప్పుడు ఆడతారా సార్ అండ్ తర్వాత ఎప్పుడు మళ్ళీ ఐపీఎల్ లో ఎందుకు ఆడలేదు దాని వెనక ఏమైనా రీజన్ గుడ్ పాయింట్ సో ఇది ఇది చూసారా ఇది నాకు తెలుసు ఎందుకంటే నేను పర్ఫామ్ చేసినా కూడా నాకు నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ లో నాకు ఛాన్స్ దొరకలేదు అంటే నాకు సపోర్ట్ దొరకలేదు సపోర్ట్ చేయలేదు నాకు నా అసోసియేషన్ నాకు సపోర్ట్ చేయలేదు సో నాకు చాముండేశ్వరనాథ్ అని ఒక అతను ఉండేవాడు మాకు సెక్రటరీగా తను నాకు సపోర్ట్ చేసినాడు సో తను సపోర్ట్ చేసినాడు నాకు మంచి నేను ఆడిన క్రికెట్ కి నాకు ఎక్కువగానే సపోర్ట్ చేశాడు ఐపీఎల్ ఇండియా ప్రాబ్లమ్స్ అన్ని చేశాడు సౌత్ జోన్ ఆడాను సౌత్ ఇండియా దాంట్లో కూడా పర్ఫామ్ చేశాను నేను ఐపీఎల్ పర్ఫామ్ చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికా నేను మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వలేదు సో తర్వాత మళ్ళీ నేను ఇండియాకి వచ్చాను ఇండియాలో కూడా టీంతో పాటు మ్యాచ్ ఛాన్స్ ఇవ్వలేదు థర్డ్ ఇయర్ కూడా 3 ఇయర్స్ టీంతో ఉన్నాను కానీ ఒక ఇయర్ నేను ఆడాను ఒక ఇయర్ కూడా నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను దీని అంటారు చూసారా పొలిటికల్ తొక్కుతారు అంటారు చూసారా ఒక ప్లేయర్ ని తొక్కేస్తారు అనేసి అది నాకు జరిగిందండి సో నాకు తెలియకుండానే నా ముందు నవ్వుతూ నన్ను ఎదగనీయకుండా చేశారు సో ఇవి నేను నా లైఫ్ లో జరిగింది చెప్పండి ఓ మీ గురించి న్యూస్ పేపర్స్ లో చాలా అంటే న్యూస్ పేపర్ లో మీ గురించి రంజీలో మీరు టాప్ వికెట్ టేకర్ అని అట్లాంటివి కాలమ్స్ వచ్చినాయి మీ గురించి నేను చూశాను తర్వాత ESPN స్పోర్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది ESPN వాళ్ళది దానిలో కూడా మీ గురించి వాళ్ళు వేస్తూ ఉంటారు మీరు హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఆంధ్ర ఇన్ రంజీ అనేసి వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు సో ఈ బీసీసీఐ వాళ్ళు జస్ట్ ఐపీఎల్ పైన ఎందుకు ఆధారపడి ఉన్నారు ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ప్లేయర్స్ ని ఇండియన్ టీమ్ లోకి తీసుకుంటున్నాడు తర్వాత ఈ రంజీస్ స్టేట్ లెవెల్స్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయట్లేదు దాని గురించి మీరు ఏం చెప్తున్నారు దాని గురించి మీ ఐడియా సంథింగ్ బీసీసీఐ వాళ్ళకి ఒక మెసేజ్ లాగా ఏం చెప్తున్నారు గుడ్ పాయింట్ ఇది చాలా తెలివైన క్వశ్చన్ ఎందుకంటే ఇది ఉపయోగపడేది కూడా చాలా మందికి నా ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ESPN క్రికెట్ పోల్లో మన మొత్తం అందరి పర్ఫార్మెన్స్ కూడా తెలుస్తుంది కదా దానికోసం క్రికెట్ రంజీ ట్రోఫీ నుంచి ఎందుకు సెలెక్ట్ చేసుకోలేరు ఇంతకుముందు అదే జరుగుతుంది సయ్యద్ ముస్తాకిల్లి విజయ్ గారే అండ్ రంజీ ట్రోఫీ బేస్ చేసుకుని ఇండియాలు సౌత్ ఇండియాలు ఇవన్నీ జరిపించేసి ఇండియా టీం తీసేవాళ్ళు సో ఇప్పుడు రంజీ ట్రోఫీ అనేది పెద్ద ఈవెంట్ అండి పెద్ద క్రికెట్ టీం అది ఎందుకంటే సయ్యద్ ముస్తాకిల్లి విజయ్ గారే T20 అండ్ 1 డేస్ రంజీ ట్రోఫీ అనేది 4 డే మ్యాచెస్ సో మనకి అక్కడ నుంచి గ్రూమ్ చేసుకోవచ్చు ప్లేయర్స్ ని మంచి ప్లేయర్స్ ని పిక్ చేసుకోవచ్చు కానీ అది లైవ్ మ్యాచెస్ వచ్చేసి క్వార్టర్ ఫైనల్ అండ్ సెమీఫైనల్ లేదంటే ఒక లీగ్ మ్యాచ్ ఒక మ్యాచ్ సీజన్ కి అంతా ఒక 3 మ్యాచెస్ 1 మ్యాచ్ 2 మ్యాచ్ ఒక టీమ్ కి లైవ్ దొరుకుతుంది అది ఎంతమంది చూస్తారో తెలియదు ఎంతమంది చూడరో తెలియదు అది దానికి అంత యాడింగ్ ఉండదు అంత ప్రమోషన్ ఉండదు రంజీ ట్రోఫీ అంటే నార్మల్ గా లైవ్ లో అలా జరుగుతుంటుంది పేపర్ కి అలా వచ్చి పోతుంటుంది ఎవరు చూడరు ఐపీఎల్ అనేది ఒక పెద్ద ఈవెంట్ అయిపోయింది దానికి ప్రమోషన్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు పెద్ద బీసీసీఐ దాని ఒక పెద్ద పెద్దగా తయారు పెట్టారు దాని ఒక పెద్ద ఈవెంట్ అది సో ఆ ఐపీఎల్ లో సో మెనీ బిగ్ ప్లేయర్స్ ఆడుతున్నారు పెద్ద పెద్ద లెజెండ్స్ సో పెద్ద పెద్ద లెజెండ్స్ ఆడే టీములతో ఒక యంగ్స్టర్ వర్క్ పర్ఫార్మెన్స్ చేస్తే తనని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ కదా సో నీకు రంజీ ట్రోఫీ స్టాండర్డ్ లో వచ్చేసి స్టేట్ ప్లేయర్ ఆడతాడు ఇక్కడ ఐపీఎల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో ఆడతాడు సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో పర్ఫామ్ చేయడము స్టేట్ ప్లేయర్ తో పర్ఫామ్ చేయడంలో వేరియేషన్ ఉంటుంది చాలా అంటే గుడ్ ఆర్ మిడిల్ సూపర్ గుడ్ గుడ్ మీడియం సో ఐపీఎల్ వచ్చేసి సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది విజయ్ గారే సయ్యద్ ముస్తాకిల్లి వచ్చేసి గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సో దాని ప్రకారంగా మనకు సయ్యద్ ముస్తాకిల్లి అండ్ విజయ్ గారి నుంచి ఐపీఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఐపీఎల్ లో చూసుకొని అక్కడి నుంచి యంగ్స్టర్స్ కి ఇండియాకి ఛాన్స్ ఇస్తున్నారు సో మెయిన్ బేస్ వచ్చేసి ఐపీఎల్ అయిపోయింది ఇప్పుడు మన ఇండియాకి ఎందుకంటే బెస్ట్ ప్లేయర్స్ రావాలంటే మనకి పెద్ద పెద్ద గేమ్ లోనే బయటపడతారు ఓకేనా సయ్యద్ గారు
ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మేము ఆశ చేస్తున్నాము మీరు ఇంకా నెక్స్ట్ అవకాశాలు దొరికితే ఐపీఎల్ ఆడతారని సో వీఆర్ విషింగ్ ఫర్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్ థ్యాంక్ యూ మై క్వశ్చన్ ఇస్ ఓవర్ ఇండియా మన ఐపీఎల్ కి కోచ్ గా చేస్తాను ఇంకా చేస్తే ఫ్యూచర్ డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సయ్యద్ అండ్ I am handing it over to Ragini. Ragini, please continue. Great experience having you here, sir. Your journey is truly inspiring, and I hope everyone would have connect to it. So thank you from entire Zingo TV family to Mr. P. Vijay Kumar for sharing his life journey and experience with us. And thank you everyone for joining us today. And I hope we'll continue this further in the next webinar. In case you have any queries, please reach out to us through our email ID, that is ottplatform@zingotv.com, and our website details are www.zingotv.com. So take care and have a good day. Thank you. Thank you, Nirayan. Thank you. Thank you, Vijay Garu. Thank you, Andy. Thank you. Thank you, Sohail. Thank you, Vijana. Yeah.